వాడికి పెళ్లి, పెంచిన తండ్రులు లాంటి వాడే నా వంటి సుఖాన్ని కోరాడు. ఈ వయసులో నా నీడను దూరం చేయకమ్మా అన్నట్లు నమస్కరించిందా తల్లి. వెక్కిరిస్తున్న విధిని చూసి జాలిపడి మళ్లీ రోడ్డును పడ్డానా? అయినా నాకు ఈ లోకం మీద పగలేదు. నాలాగా మరో బిడ్డ బలి కాకూడదని నేను ఆశపడుతున్నాను. నాలాంటి బజారు బిడ్డ ఎదురైతే బ్రతికినంత కాలం చేతనైనంత సహాయం చేయాలని తాపత్రయపడుతున్నాను. మీలో మీకే తెలియని మంచితనం ఉందే, కొండనైనా ఢీకొనే మనోధైర్యం ఉందే. ఆ రింటిని స్వార్థపరులు కొనుక్కుని తమ స్వార్థాలు తీర్చుకుంటున్నారు. నీ తెలివితేటల్ని నీ జనం కోసం ఉపయోగించిన నాడు ఈ ఇళ్లలో నిజమైన వెలుగుంటుంది. ఇంట్లో లేరు. భయపడకయ్యా, మా చేతులు ఆయుధాలు లేవు, కొడతానికి రాలేలే, పద్ధతులు మార్చుకున్నాం. అయ్యగారితో పోటీ పడడం మా వల్ల కాదని తెలిసిపోయింది. రాజీ పడదామని అదిగో ఆ పిల్లని తీసుకొచ్చాం. బాగుంది. ఇది మీ అయ్యగారి కోసం, ఆయన మోసపోయి అడిగారు. తర్వాత మిగిలితే చూద్దాం. లైట్ ఆఫ్ చేస్తారా? అవును, నిన్న ఎక్కడో చూసినట్టుందే. సినిమాలో చూసుంటారు. అవును, మగాడిలా కాళ్ళ మీద వెంట్రుకలేమిటి? మా నాన్నగారికి మగ పిల్లలు లేరు, అందుకే నన్ను మగోళ్లా పెంచారు. ఈ ఫోటో వచ్చే లక్షణం వాల్ పోస్టర్ కొడతానికి. కొంచెం ముద్దు పెట్టమ్మా. అమ్మో ముద్దే, అందుకేనా ఈ అమ్మాయిని తీసుకొచ్చావు? భుజబలం నమ్మటం వల్ల పని జరగదని ఇలా వచ్చాం. చాలా పని ఉంది, ఇది కరగాలి, ప్రింట్లు తీయాలి, ఎలక్షన్లకు ముందు వాల్ పోస్టర్లు రెడీ చేయాలి. వద్దు, నేను తప్పే చేశాను. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, అది ఇవ్వండి. మాకు డబ్బు అక్కర్లేదు, మా పేటకు పట్టాలు కావాలి, అది ఇప్పుడే కావాలి. ఇప్పుడా? ఈ రాత్రి వేళ. దేశానికి స్వతంత్రం వచ్చింది కూడా అర్ధరాత్రి. తాలూకా ఆఫీస్ ఫోన్ చేయి. సరే. హలో, ఎవరు? తాలూకా ఆఫీసా? వాచ్మేనా, నేనయ్యా చైర్మన్ మాట్లాడుతున్నాను. అమ్మాయిలు వద్దయ్యా బాబు. నువ్వు ఆ గుమస్తా గారి ఇంటికెళ్ళి వాణ్ణి నిద్రలేపి ఆ సుబ్బారావు